అనంతపురం పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. జేసీ ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మార్చాల్సిందేనని, మేము ఓడిపోవడానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు. దీనిపై శుక్రవారం అమరావతిలోని కమిటీని కలిసిన ఆయన పలువురు అభ్యర్థులపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశాన్ని మీడియా ముందు ఆయన చెప్పుకొచ్చారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మీడియాతో మాట్లాడుతూ, అనంతపురం నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలన్నదే నా లక్ష్యమన్నారు. మా కుటుంబంలో ఎవ్వరు పోటీలో ఉన్నా కూడా గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పాడు. అంతేకాదు, కొందరు గెలుపుపై తమకు అనుమానాలున్నాయని, వారి అభ్యర్థుల విషయంలో పునరాలోచన చేయాలని స్క్రీనింగ్ కమిటీకి ఆయన స్పష్టం చేసినట్టు చెప్పారు. వారిని మారుస్తేనే ఎంపీగా గెలుస్తామని, మేము ఓడిపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు జేసీ. అంతేకాదు, పార్టీ మారే ప్రసక్తే లేదని, అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత పోటీలో ఉండాలా లేదా అన్నది మేమే నిర్ణయించుకుంటామని కుండబద్దలు కొట్టేశాడు. కొద్ది రోజులుగా 3-4 స్థానాల అభ్యర్థుల విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం, గుంతకల్లు, శంగమనల అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఆయన పట్టుబడుతున్నారు. వీరితో పాటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో వైర్యం కారణంగా ఆయన కూడా గెలిచే అవకాశం లేదంటూ చంద్రబాబుకు తెలిపినట్లు తెలుస్తుంది. ఈ కారణాలతోనే అనంతపురం పార్లమెంట్ పరిధిలోని స్థానాలను పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. జేసీకి ఎలాంటి మార్పులు చేయవద్దని చంద్రబాబుకు కీలక నేతలు సూచించినట్టు స్పష్టమవుతుంది. చూడాలి బాబు ఏం చేస్తాడో రానున్న రోజుల్లో. మరి